ఉస్మానియా వర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇన్స్పిరేషన్ పేరుతో ఏర్పాటు చేసిన సమావేశం ఆకట్టుకుంది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ రంగాల్లో మహిళ పాత్రపై అతిథుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ఆత్మగౌరవంతో ముందుకెళ్లాలన్నారు ఎన్ఆర్ఐ ఆంటర్ప్రెన్యూర్ ఝాన్సీ రెడ్డి. ధైర్యంతో ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. ఎంత కష్టమొచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుండటం అభినందనీయమని చెప్పారు. ఆంధ్ర మహిళా సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ 50 ఏళ్ల వార్షికోత్సవ వేడుకల్లో ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. చిన్నప్పటి నుండి ఆడపిల్లలంటే ఇష్టమన్నారు ఝాన్సీ రెడ్డి. కెరీర్ పరంగా మహిళలు ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. సొసైటీని అనుకూలంగా చేసుకుని ప్రయత్నిస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఇంతమంది అమ్మాయిల్లో, అంటే స్పెషలీ నాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మాయిలు అంటే ఫీమేల్ అంటే ఎక్కువ ఇష్టం, మోటివేషన్ చేయటము. ఎందుకంటే నేను కూడా ఒక ఫీమేల్ అయ్యి చిన్న పొజిషన్ నుంచి వచ్చాను కాబట్టి అమ్మాయిలు అన్న తర్వాత ఈజీ ఏమి కాదు, లైఫ్ చాలా డిఫికల్ట్. అంటే ఇప్పుడు ఈవెన్ దో మనం 2019లో ఉన్నా కానీ స్టిల్ మేల్ డామినేటింగ్ సొసైటీ. బట్ ఆ సొసైటీని మనము అనుకూలంగా మార్చుకొని మనము గోల్ ఓరియంటెడ్గా ఉండి మోటివేషన్ అయ్యి మనం మార్చుకోగలగాలి. అప్పుడే మన ఆడపిల్లలు ఆడశక్తిగా ఉండగలుగుతారు. మారుమూల గ్రామాల్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన ఝాన్సీ రెడ్డి నేటి విద్యార్థినిలకు రోల్ మోడల్ అన్నారు మహిళా నేతలు. పుట్టిన నేలను మరవకుండా 10 మందికి ఉపాధి కల్పించేలా సంస్థలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా సెషన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఝాన్సీ అక్క గారు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుంటూ ఎంతో ఉన్నతమైన స్థానాలకు ఎదుగుతూ కూడా ఇక్కడ మన తెలుగు వాళ్ళని, తను ఉన్న ఊరిని, వాళ్ళు పడే బాధలేంటి, వాళ్ళకి ఏమైనా చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి రావడము, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఉమెన్ లాగా నిలబడి మాలాంటి వాళ్ళకు కూడా ఏదో చేయాలనే తాపత్రయం ఉన్న వాళ్ళకు కూడా తను సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. మా సంస్థ స్టార్ట్ చేసి 50 వసంతాలైనది. ఆ సందర్భంగా మేము ఒక ఇన్స్పిరేషనల్ ఒక ఎమినెంట్ పర్సనాలిటీని తీసుకొని వచ్చి మా స్టూడెంట్స్కి పరిచయం చేసి మేడం స్పీచ్ ద్వారా వీళ్లకు మోటివేషన్ ఎలా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మోటివేషనల్ స్కిల్స్ ఎలా వాళ్ళు మేడం ఆశయాలు వీళ్లకు తెలియజేసేదానికి మేము అరేంజ్ చేసాం మేడం ఈ ప్రోగ్రాము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ మేడం. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మహిళా సంఘాల నేతలు. కృషి చేస్తే ఫలితం ఉంటుందన్నారు.